హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అమ్మ నల్లారి రాజకీయ నాయకులు ఇలా కూడా చేస్తారా రాజకీయ నాయకుడు అంటే నలుగురిని ముందుండి నడిపించేవాడు అంటే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అందుకే అంటారు రాజకీయ నాయకుడు బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని అయితే కొందరు రాజకీయ నాయకులు మాత్రం రాజకీయాల్లోకి వచ్చింది కేవలం తాము తమ కుటుంబం బాగుపడడానికి తప్ప నలుగురి కోసం కాదు వారు ఎలా పోతే మాకేం అనే ధోరణిలో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా కూడా ప్రజల మద్దతు ఉన్నవాడే ఎక్కువ రోజులు రాజకీయాల్లో కొనసాగలడు అయితే కొందరు నేతలు మాత్రం ప్రభుత్వం నుండి పేదలకు వచ్చే సొమ్మును సైతం తమ అకౌంట్లోకి వచ్చేలా చేసుకుంటుంటారు అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు కొందరు నిజంగా ప్రజలకి ఏదైనా మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు కానీ ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారనేది జగ మెరిగిన సత్యం తాజాగా మరో నేతపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి పేదలకు చెందాల్సిన భూమిని అన్యాయంగా నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చు టోపీ పెట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి గత టీడీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న సంగతి తెలిసిందే ఆ సమయంలో అనుచరులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారట చెరువుకుంట కాలువ పోరంబోకు భూములను యశ్చగా కబ్జా చేశారట నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ఇంటి పట్టాలను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తన అనుచరులు ఐదు వందల మందికి కట్టబెట్టారట అదే సమయంలో నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని సుమారు పదివేల మంది నోట్లో మట్టి కొట్టారని ఆరోపణలు చేస్తున్నారు పేదలకు ఇచ్చినట్లు చూపిన భూములను టీడీపీ నేతలే కబ్జా చేస్తున్నారట అడుగులకు మడుగులొత్తే అనుచరులకు మాత్రం కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టేశారు ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇస్తామని ఆశ చూపి తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారని అయితే రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో నకిలీ పట్టాలను సృష్టించారని ఓట్ల కోసం కక్కుర్తిపడి వందలాది మంది పేదలకు పంచి ఈ నకిలీ పట్టాలను పెట్టేశారని ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆర్థిక స్తోమత ఉన్న వారి నుంచి లక్షల్లో సొమ్ము వసూలు చేసుకుని నకిలీ పట్టాలు అంటగట్టేశారట ఆ పట్టాల్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్న స్థలం పట్టణంలో ఎక్కడా లేదట దీంతో తమకి ఇంటి స్థలం ఉంది అని ఆనందపడే దిక్కు తోచగా ఆందోళనకు గురి అవుతున్నారట పీలేరు మండలం వారి పల్లె నాగిరెడ్డి కాలనీ నాయిబ్రాహ్మణి కాలనీ జర్నలిస్ట్ కాలనీ రజకుల కాలనీ ఎన్టీఆర్ కాలనీల్లో సుమారు రెండు వందల నకిలీ పట్టాలు బయటపడ్డాయట తమకు పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదని బాధితులు తహసీల్దార్ను కలవడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయట దీనిపై ఇరవై రెండు మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు కేవలం ఆరు కాలనీల్లోనే ఈ స్థాయిలో నకిలీ పట్టాలు ఉంటే మొత్తం నియోజకవర్గంలో ఇంకెన్ని ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు అయితే పేదలకి అండగా నిలబడాల్సిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేస్తాడా అని షాక్ అవుతున్నారు అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది